నమస్కారం. ఇప్పుడు మనం నిరూపక జ్యామితి గురించి తెలుసుకుందాం. దీన్ని ఆంగ్లములో కోఆర్డినేట్ జ్యామెట్రీ అని అంటారు. ముందుగా మనం నిరూపక జ్యామితిని ఎందుకు నేర్చుకోవాలో చూద్దాం. ఇక్కడ ఈ బంతులను చూడండి. ఇందులో పసుపు రంగు బంతులు ఉన్నాయి, ఎరుపు రంగు బంతులు కూడా ఉన్నాయి. ఎరుపు రంగు బంతులు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మీరు ఏమని చెప్తారు? ముందుగా కింద ఉన్న ఎరుపు రంగు బంతి గురించి చెప్దాం. దాని స్థానాన్ని నేను మిమ్మల్ని చెప్పమని అడిగితే మీరు ఏమని చెప్తారు? అది ఎడమ నుండి మూడవ వరుస, పైన నుండి నాలుగవ వరుసలో ఉంది అని చెప్తారు. లేకపోతే ఎడమ నుండి మూడవ వరుస, కింది నుండి ఒకటవ వరుసలో ఉంది అని చెప్తారు. అంటే మీరు దీన్ని నాలుగు అడ్డు వరుసలు మరియు నాలుగు నిలువు వరుసలుగా మార్చుకొని చెప్తున్నారు. దాన్నే నేను ఇలా రాసుకుంటా. ముందుగా నాలుగు నిలువు వరుసలు, వాటిని ఎడమ నుండి కుడివైపు ఒకటి నుంచి నాలుగు వరకు అంకెలతో సూచిస్తా. తరువాత నాలుగు అడ్డు వరుసల్ని కింది నుంచి పైకి ఒకటి నుంచి నాలుగు వరకు అంకెలతో సూచిస్తా. ఇప్పుడు పైన ఉన్న ఎరుపు రంగు బంతి యొక్క స్థానాన్ని నేను మిమ్మల్ని అడిగితే ఏమని చెప్తారు? అది మూడవ అడ్డు వరుస మరియు రెండవ నిలువు వరుసలో ఉంది అని చెప్పాలి. దీన్నే సులభం చేయడానికి ఇలా రెండు అక్షరాలను తీసుకొని దాని మీద అంకెలు వేసుకొని సూచించుకోవచ్చు. అడ్డంగా ఉన్న అక్షాన్ని ఎక్స్ అక్షము అని మరియు నిలువుగా ఉన్న అక్షాన్ని వై అక్షము అని పిలుస్తాను. ఇప్పుడు ఈ రెండు అక్షరాల ప్రకారం బంతుల యొక్క స్థానాన్ని ఎలా రాయాలో చూద్దాం. స్థానాలను సూచించడానికి ఎక్స్ నిరూపకము మరియు వై నిరూపకము అని రెండింటిని వాడతాం. ఒక బంతి వై అక్షము నుంచి ఎన్ని యూనిట్ల దూరంలో ఉందో అది దాని ఎక్స్ నిరూపకము అవుతుంది. అలాగే ఎక్స్ అక్షము నుండి ఎంత దూరంలో ఉందో అది దాని వై నిరూపకము అవుతుంది. ఇప్పుడు దీని ప్రకారం కింద ఉన్న ఎరుపు బంతి యొక్క నిరూపకాల్ని కనుక్కుందాం. అది వై అక్షము నుండి మూడవ బంతి, అంటే అది వై అక్షము నుండి మూడు యూనిట్ల దూరంలో ఉంది. కాబట్టి దాని ఎక్స్ నిరూపకము మూడు అవుతుంది. అలాగే అది ఎక్స్ అక్షము నుండి ఒక యూనిట్ దూరంలో ఉంది కాబట్టి దాని వై నిరూపకము ఒకటి అవుతుంది. అదేవిధంగా పైన ఉన్న ఎరుపు బంతి యొక్క నిరూపకాల్ని మీరు చెప్పగలరా? వై అక్షము నుండి అది రెండు యూనిట్ల దూరంలో ఉంది కాబట్టి దాని ఎక్స్ నిరూపకము రెండు. అలాగే ఎక్స్ అక్షము నుండి అది మూడు యూనిట్ల దూరంలో ఉంది కాబట్టి దాని వై నిరూపకము మూడు. ఒక బంతి యొక్క స్థానాన్ని ఎలా కనిపెట్టాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని ఎలా రాయాలో తెలుసుకుందాం. దేని స్థానాన్నైనా సూచించడానికి ముందుగా మనం దాని ఎక్స్ నిరూపకాన్ని రాసి తర్వాత కామా పెట్టి మళ్ళీ దాని వై నిరూపకాన్ని రాయాలి. కాబట్టి కింద ఉన్న ఎరుపు బంతి యొక్క స్థానం 3,1 అవుతుంది. అలాగే పైన ఉన్న ఎరుపు బంతి యొక్క స్థానం 2,3 అవుతుంది. ఇందాక మనం ఇక్కడ ఉన్న ఎరుపు రంగు బంతుల యొక్క స్థానాన్ని రాయడం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒకవేళ ఆ బంతి ఇక్కడ ఉంటే దాని స్థానాన్ని ఎలా రాయాలో చూద్దాం. అది వై అక్షము మీద ఉంది కాబట్టి వై అక్షము నుండి దాని దూరం 0, కాబట్టి దాని ఎక్స్ నిరూపకము 0. మరియు అది ఎక్స్ అక్షము నుండి 2 యూనిట్ల దూరంలో ఉంది కాబట్టి దాని వై నిరూపకము 2, కాబట్టి దాని స్థానాన్ని మనం 0,2 అని రాయాలి. మరి ఇక్కడ ఉన్న బంతికి స్థానాన్ని ఎలా చెప్పాలి? దానికోసం నేను ఎక్స్ అక్షాన్ని రెండవ వైపు పొడిగించుకొని దాని మీద -1 అని రాసుకుంటాను. ఇక్కడ నేను -1 అని ఎందుకు రాశాను అంటే, ఒకవేళ నేను దానికి కూడా +1 అని రాసి ఉంటే కుడివైపు ఉన్న బంతికి ఎడమవైపు ఉన్న బంతికి తేడా తెలియదు. వై అక్షానికి కుడివైపు ఉన్న ఒక బంతికి దానికి ఎడమవైపు ఉన్న ఒక బంతికి తేడా తెలియడానికి నేను కుడివైపు ఉన్న వాటిని ధనపూర్ణ సంఖ్యలతో సూచించి ఎడమవైపు ఉన్న వాటిని ఋణపూర్ణ సంఖ్యలతో సూచిస్తాను. ఇప్పుడు ఈ బంతి వై అక్షము నుండి 1 యూనిట్ దూరంలో ఉంది కాబట్టి దాని ఎక్స్ నిరూపకం -1 అని రాసుకుంటాను. అలాగే
ఎక్స్ అక్షము నుండి ఒక యూనిట్ దూరంలో ఉంది కాబట్టి దాని వై నిరూపకము ఒకటి. కాబట్టి దాని స్థానాన్ని నేను -1, 1 లాగా రాసుకుంటాను. మరి ఇక్కడ ఉన్న పంక్తి యొక్క స్థానాన్ని ఎలా రాయాలి? అది ఎక్స్ అక్షము మీద ఉంది కాబట్టి దాని వై నిరూపకము 0. అది ఎక్స్ అక్షము మీద ఉన్న 1 మరియు 2కి సరిగ్గా మధ్యలో ఉంది కాబట్టి దాని ఎక్స్ నిరూపకము 1.5, అంటే అది వై అక్షము నుండి 1.5 యూనిట్ల దూరంలో ఉంది. కాబట్టి దాని స్థానాన్ని నేను 1.5, 0గా రాసుకుంటా. ఇప్పుడు మనం ఈ 2 అక్షాలు మరియు వాటి వల్ల ఏర్పడిన వాటి గురించి కాస్త క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా నేను ఎక్స్ అక్షాన్ని 2 వైపులా పొడిగించి దాన్ని x'OX అక్షం అని పిలుస్తాను. దాని మీద కుడివైపున ధనపూర్ణ సంఖ్యలు మరియు ఎడమవైపున ఋణపూర్ణ సంఖ్యలు ఉంటాయి. అలాగే నేను y అక్షాన్ని కూడా 2 వైపులా పొడిగించి దాన్ని y'OY అక్షము అని పిలుస్తాను. దీనికి పైన ధనపూర్ణ సంఖ్యలు ఉంటాయి, కింద ఋణపూర్ణ సంఖ్యలు ఉంటాయి. ఈ 2 అక్షాలు కలిసి అది ఉన్న తలాన్ని 4 భాగాలుగా విభజిస్తాయి. ఈ 4 భాగాలు సమానమైనవే. ముందుగా ఇక్కడ ఉన్న భాగాన్ని నేను Q1 పాదము అని పిలుస్తాను. ఇక్కడ ఉన్న భాగాన్ని Q2 పాదము అని పిలుస్తారు. ఇక్కడ ఉన్న భాగాన్ని Q3 పాదము అని పిలుస్తారు. మరియు ఈ 4వ భాగాన్ని Q4 పాదము అని పిలుస్తారు. సులభంగా చెప్పడానికి Q1, Q2, Q3, Q4లను అపసవ్య దిశలో రాసుకోండి. ఈ 2 అక్షాలు కలిసే చోటుని ఆ బిందువుని మూల బిందువు అని పిలుస్తారు. ఆ బిందువు యొక్క స్థానాన్ని మీరు చెప్పగలరా? అది వై అక్షము మరియు ఎక్స్ అక్షము రెండింటి మీద ఉంది కాబట్టి దాని స్థానం 0, 0. XY అక్షాలు ఉన్న ఈ తలాన్ని XY తలం లేదా కార్టీషియన్ తలం అని అంటారు. దీన్నే ఇంగ్లీష్లో కార్టీషియన్ ప్లేన్ అని అంటారు. ఇప్పుడు మనం విభజించుకున్న పాదాల వల్ల వివిధ బిందువుల యొక్క కొన్ని గుణాలను మనం తెలుసుకుందాం. ఎక్స్ అక్షాన్ని మనం 2 భాగాలుగా విభజించుకుందాం, OX మరియు OX'. కుడివైపు ఉన్న OX అక్షం మీద ధనపూర్ణ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని ధన ఎక్స్ అక్షం అని పిలుస్తాము. అలాగే ఎడమవైపు ఉన్న OX' అక్షం మీద ఋణపూర్ణ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఋణ ఎక్స్ అక్షము అని పిలుస్తాము. అలాగే వై అక్షాన్ని కూడా మనం 2 భాగాలుగా విభజించుకున్నాం. పైన ఉన్న OY అక్షం మీద ధనపూర్ణ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని ధన వై అక్షము అని పిలుస్తాము. కింద ఉన్న OY' అక్షము మీద ఋణపూర్ణ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఋణ వై అక్షము అని పిలుస్తాము. Q1 పాదము ధన ఎక్స్ అక్షము మరియు ధన వై అక్షము వలన ఏర్పడింది కాబట్టి అందులో ఉన్న అన్ని బిందువుల యొక్క ఎక్స్ నిరూపకం మరియు వై నిరూపకం 2 0 కంటే ఎక్కువే. అంటే ఎక్స్ నిరూపకం మరియు వై నిరూపకం 2 ధన సంఖ్యలే. దాన్ని నేను +, + అని సూచిస్తాను. అలాగే Q2 పాదము ఋణ ఎక్స్ అక్షము మరియు ధన వై అక్షము వలన ఏర్పడింది కాబట్టి దాని ఎక్స్ నిరూపకము 0 కంటే తక్కువ ఉంటుంది మరియు వై నిరూపకము 0 కంటే ఎక్కువగా ఉంటుంది. దీన్ని నేను గుర్తుపెట్టుకోవడానికి -, + అని సూచిస్తాను. Q3 పాదము ఋణ ఎక్స్ అక్షము మరియు ఋణ వై అక్షము వలన ఏర్పడింది కాబట్టి అందులో ఉన్న అన్ని బిందువుల యొక్క ఎక్స్ నిరూపకము మరియు వై నిరూపకము 2 కూడా 0 కంటే తక్కువే. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నేను ఆ పాదములో -, -, అని రాసుకుంటాను. అలాగే Q4 పాదము ధన ఎక్స్ అక్షము మరియు ఋణ వై అక్షము వలన ఏర్పడింది కాబట్టి అందులో ఉన్న అన్ని బిందువుల యొక్క ఎక్స్ నిరూపకము 0 కంటే ఎక్కువగా ఉండి వై నిరూపకము 0 కంటే తక్కువగా ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నేను
ప్లస్ కామా మైనస్ అని రాసుకుంటాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మూల బిందువు ఏ పాదానికి చెందుతుంది? దాని రెండు నిరూపకాలు సున్నా కాబట్టి అది ఏ పాదానికి చెందదు. అలాగే x అక్షము మరియు y అక్షము మీద ఉన్న ఏ బిందువు కూడా ఏ పాదానికి చెందదు. నిరూపక జామెట్రీ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో యొక్క రెండవ భాగాన్ని చూడండి. ధన్యవాదాలు.